హలో ఆల్, వెల్కమ్ టు ఆల్ పాసిబుల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికి ఒక మంచి టాపిక్ తీసుకొచ్చాను. ముఖ్యంగా సీరియల్ లవర్స్కి అయితే ఇది వేరే లెవెల్ అండి. అండ్ తమిళనాడు చూసారు కదా, పాతాళానికి పడిపోయినా కార్తీక దీపం టీఆర్పీ అని పెట్టాను. ఎందుకు అంటే నేను ఆడి దీని మీద ఒక వీడియో కూడా చేశాను, దానికి మంచి వ్యూయర్షిప్ కూడా వచ్చింది. దాదాపు ఒక 2-3 మంత్స్ బిఫోర్ చేశాను, దానికి మంచి వ్యూయర్షిప్ వచ్చింది. అప్పుడు కంటే ఇప్పుడు మరీ దారుణంగా ఓడిపోయింది టీఆర్పీ. నేను చేసిన 2-3 నెలల క్రితం చేసిన ఆ టీఆర్పీ గురించి అప్పుడు తెలుసుకుంటే ఇప్పుడు చేస్తున్న వీడికి చాలా తగ్గిపోయిందంట టీఆర్పీ రేటింగ్. బికాజ్ గందరగోళంగా మరీ సాగా తీస్తున్నట్టు. ఒకప్పుడు డాక్టర్ బాబు వంటలక్క ఎప్పుడు కలుస్తారా ఎప్పుడు కలుస్తారా అని చెప్పేసి ఎదురు చూసిన జనాలు ఇప్పుడు అరే ఇది ఇదేరా సీరియల్, లేకపోతే మార్చారా సీరియల్ అన్నంతగా మారిపోయిందంట సీరియల్ అది. అండ్ మరి సాగ తీయడం, అసలు కొత్త కొత్త క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ చేస్తానంట సీరియల్లో. అరే నువ్వు ఈ మధ్య సీరియల్ కూడా చూస్తున్నావా? నేనే చూడనప్పా. అండ్ మా ఇంట్లో వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర రివ్యూ చూసుకుని నేను చెప్తున్నాను మీకు. అండ్ దాని టీఆర్పీ రేటింగ్ ఎంత వచ్చింది ఏంటి అనేది దాని గురించి కనుక్కునే వీడియో అయితే చేస్తున్నాను. కొత్త కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి రొట్టలా తీసుకెళ్తున్నానంట సీరియల్ని ప్రస్తుతానికి. అండ్ ఇంకా మీరు అర్థం చేసుకోండి, ఆ ప్రెగ్నెంట్ మోనిత ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అని తెలిసిందో అప్పటి నుంచో దానికి పాతాళానికి పీఠం అయితే పడింది. ఇప్పుడు ఇప్పుడున్న సీరియల్స్ లో విపరీతంగా ఆదరిస్తున్న అసలు రొట్ట సీరియల్ అంట అది. అండ్ నాకు తెలియదండి, బట్ నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అయితే రొట్ట సీరియల్ ఏదైతే ఉందో గృహలక్ష్మి. గృహలక్ష్మికి బీట్ చేసింది అన్న రేటింగ్. ఒకప్పుడు పెద్ద పెద్ద స్టార్ హీరో సినిమాలు కూడా ఆ రికార్డ్ బ్రేక్ చేయలేదు కార్తీక దీపం టీఆర్పీని. ఇప్పుడు మరి దారుణం అది దారుణం పడిపోయింది. ఒకప్పుడు 18-20 వచ్చే టీఆర్పీ రేటింగ్ ఇప్పుడు 13-10 రాలేదండి, 13-12 ఉందంట టీఆర్పీ. మొన్న 13వ తారీఖు ఈ నెల 13వ తారీఖు జరిగిన ఎపిసోడ్ గృహలక్ష్మి అయితే తనకంటే ఎక్కువ టీఆర్పీ అయితే వచ్చింది. అండ్ దేవత, మనసు మమత, కోయిలమ్మ కాదు మనసు మమత, దేవత మనసు మమత కాదబ్బా, దేవత ఇంకోటి ఏదో ఉంది సంథింగ్ నాకు గుర్తులేదు కానీ ఈ మంచి టీఆర్పీ రేటింగ్ అయితే వస్తుందంట. కార్తీక దీపంతో పోలిస్తే వీటికి మంచి టీఆర్పీ రేటింగ్ అయితే వస్తుందంట. అండ్ ఆ సీరియల్ని ఆపేస్తే ఆ డైరెక్టర్ స్వామి ఎవరైతే ఉన్నారో దండే దండం పెట్టచ్చు, లేదా కొబ్బరికాయలు కొట్టచ్చు వెళ్ళి. మరి అంత సాగు తీయడం కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే దానికి మంచి బ్రాండ్ వాల్యూ ఉంది. కార్తీక దీపం సీరియల్ అంటే మంచి బ్రాండ్ వాల్యూ ఉంది. ఒకప్పుడు కార్తీక దీపం సీరియల్ని టీఆర్పీ బీట్ చేయాలంటే అబ్బో అనుకున్నారు జనాలు. ఇప్పుడు ఏముందిలేరా అనుకున్న స్థితికి వచ్చింది ఆ సీరియల్ ఏదైతే ఉందో. డైరెక్టర్ తెలుసుకుని నిద్ర లేచి నిద్రపోతూనే ఉన్నట్టున్నాడు. నేను 3 నెలల క్రితం వీడియో చేసిన అప్పుడు కూడా చెప్పాను, నాయన ఆ డైరెక్టర్ ఎవరో నిద్ర లేచి సీరియల్ని ఆపండి అని చెప్పి చెప్పాను. ఇంకా దానికి ఉన్న బ్రాండ్ వాల్యూ తీయడం తప్పించి ఏమీ లేదు. అండ్ సాగిపోతుందంట రొట్టలాగా. అండ్ సీరియల్ని చూస్తున్న వాళ్ళు మీకేమైనా మీకు నేను చెప్పిన పాయింట్స్ కరెక్ట్గా అనిపించాయి అనిపిస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి. మంచిగా అని చెప్పేవారు అబ్బాయి అంటే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.